చాలా మంది అగ్రవర్ణ పేదలందరూ ఇప్పటికీ ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కనీసము పట్టి పట్టనట్టు వివరించడం వలన ఈ బిల్లును ఇన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో భారతీయ జనతా యువమోర్చా ద్వారా కానీ మహిళా మోర్చా ద్వారా కానీ మండల వారీగా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు, స్పందలేదు. అనేక కుల సంఘాలు స్పందించినాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, టీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. దీన్ని దృష్టి ఉంచుకొని భారతీయ జనతా పార్టీ నిన్న రాష్ట్ర కార్యాలయంలో అన్ని కులాలకు సంబంధించి కుల పెద్దలను పిలిచి ఒక ఉద్యమానికి రూపకల్పన చేసిన తర్వాత ఈ నెల 27వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర కార్యాలయం ముందు 24 గంటల దీక్ష చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అగ్రెసివ్గా ఆందోళన చెప్పడం జరిగింది, నిర్ణయించడం జరిగింది ఆందోళన చెప్పడానికి. దీన్ని తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన ఫలితంగానే నిన్న మేము తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఒక మెట్టు దిగొచ్చి ఈరోజు ఏదో విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేస్తామని ప్రకటించడం భారతీయ జనతా పార్టీ విజయమే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాం కేవలము నిర్ణయం తీసుకొని పేపర్లకు స్టేట్మెంట్స్ ఇచ్చుడు, టీవీలకు స్టేట్మెంట్స్ ఇచ్చుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేసి తీరాల్సిందే. ఏదో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నది, మా ఆందోళన చల్లార్చడానికి మేము ఆందోళన చేయకుండా ఆపేటువంటి కుట్రలో భాగమేనని చెప్పి తేలితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సంగతితో టీఆర్ఎస్ పార్టీ సంగతితో మించిపడతారు. అగ్రవర్ణాల పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది, దీని మీద ఉంది. ఎన్ని డిమాండ్ చేసినప్పుడు కూడా, ఎన్ని ఆందోళన చేసినప్పుడు కూడా ఇంతవరకు కనీసం పట్టించుకోకపోవడం వలన భారతీయ జనతా పార్టీ నిన్న ఆందోళనకు ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 24 దీక్ష, దానంతరము రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తిరిగి ఆందోళన అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఇది తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు స్పందించి దాన్ని అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం ప్రకటన పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కమిటీల పేరుతోని ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు అడుగుంటాం, అడుగుని తీరుతాం. ఇప్పటికైనా నిక్కచ్చిగా వివరించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో దీన్ని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తామండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతికి పోయి దిగించిన డబ్బులు, రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతికి పోయి దిగించాడు లేకుంటే ఇంకో రాష్ట్రం దిగించాడు. హిందువులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవాలయం నిర్మిస్తాం. అయోధ్యలో రాముడు ఎక్కడ పెట్టిండో రా ఆ మంత్రి ఆ ఎమ్మెల్యే తెలుసుకోవాలి. అయోధ్యలో దేవాలయ నిర్మాణం ఎందుకు జరుగుతుందో ఒకసారి మా ఎమ్మెల్యే గుర్తించుకోవాలి. ఒకసారి తెలుగుకుంటే పోయి తెలుసుకోవాలి, చరిత్రను తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఇంటికి కుటుంబ సభ్యులు అడగాలి. ఇప్పుడు కూడా ఇంకా జ్ఞానోదయం కాకుంటే ఇంతకంటే మూర్ఖత్వం విమర్శించారు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, రాముడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, హిందువులు ఆరాధ్య దైవం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారు, సంతోషం. మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ కన్వేసుకొని దొరకలేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాల్సిన కార్యక్రమం, ప్రతి హిందూ పాల్గొనాల్సిన కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మైనార్టీ మోర్చా నాయకుడు కూడా ఇవాళ 100,000 రూపాయలు ఇచ్చినట్టే ఇవాళ విమర్శించినటువంటి వ్యక్తి సిగ్గుతో తలవంచుకోవాలి. ఆ ముఖం ఏడబెట్టుకుండా పెట్టుకోవాలండి. ఇలా పోలీస్ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం ఎవరు చేశారు? ఆయన క్రిమినల్ చర్యలు ఎందుకు చేపడతలేరు? ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిధి సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి హిందువులు ఇస్తాంటే నీకే గడుపున పట్టున్నా ఇయ్యకు, నువ్వు నేను ఎవరు అడుగుతాడు కదా, తీసుకోపో ఎవరికి వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళకి ఇచ్చుకు, వాళ్ళకే మొక్కు, వాళ్ళకే శాసన కనపడాలి, వాళ్ళకే జోకుపోయి ఎవరు అద్దంటలేరు. అంటే హిందూ ధర్మాన్ని హిందూ దేవులను కించపరచడం టీఆర్ఎస్ పార్టీకి ఫ్యాషన్గా మారింది. దుబ్బాకలో బుద్ధి చెప్పిన సిగ్గురాలే వీళ్ళకు, జిఎస్ఎంసీలో ఓల్డ్ బ్యాంక్ మరి బుద్ధి చెప్పిన ఆయన సిగ్గురాలే వీళ్ళకు. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో ఎక్కడ ఎంత సిగ్గు వస్తుందో హిందూ సమాజం ఆలోచిస్తారు, తప్పకుండా ఆలోచిస్తారు.
ఆ విధంగా గుణపాఠం చెప్తుంది, అప్పుడు సంగతి పడబడుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఉద్దితకు తావు లేకుండా విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా ఒక మంచి ఆలోచనతోనే దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి హిందూ కుటుంబం స్పందించాలని చెప్పి, ప్రతి హిందూ కుటుంబాన్ని తట్టి లేపాలని చెప్పి, అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి హిందువులు భాగస్వామ్యం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో కార్యక్రమం చేస్తుంటే, దాని మూర్ఖులు కొంతమంది మంచి బొట్టు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకుంటారు. బొట్టు అయ్యప్పమాల కూడా ఇస్తాడు, అయ్యప్ప మాలేస్తానికే. ఇటు ఇటు విశ్వ హిందూ పరిషత్తో హిందూ శంకరం పెడితే ఇట్లు ఓటు పోతే ఇడొస్తాడు ఆయన. అప్పుడు వచ్చే నేను హిందూనే అంతా ఓట్ల కోసం చేస్తామండి అట్లా అంటాడు. ఇవాళ మళ్ళీ ఎవరి కోసం చేస్తుండే వాళ్ళ ద్వంద్వ విధానాలు. అసలు కేసీఆర్ స్పష్టం చేయాలండి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరపాలా వద్దా? కేసీఆర్ స్పష్టం చేయాలి ఫస్ట్. నువ్వు నిక్కాల్సిన హిందువు నిజమైన నీ నీ కార్యకర్తలకు వెంటనే ఆదేశమే పిలుపుని, ఎస్ అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో దివ్యమైన భవ్యమైన రామజన్మ జరగాల్సిందే, ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాల్గొనాల్సిందే, ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు అని పిలుపుని ఇవ్వని చెప్పండి. స్వాగతిస్తాం మేము, దాని వేరే ఉద్దేశం లేదు. నేను డిమాండ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నా కేసీఆర్ గారి కలిసికట్టుగా చేయాలి. రాజకీయాలకు అత్యంత కలిసికట్టుగా చేయాలని చెప్పి ఆలోచన తప్ప, ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, ఇంకో పార్టీ కార్యక్రమం కాదు. ఇలా చాలా ప్రాంతాల్లో అనేక మంది ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలు పాల్గొన్న నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు. కానీ ఇటువంటి వ్యక్తుల దుర్మార్గపు ఆలోచన వల్ల దీన్ని వివాదాస్పదంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభ్యర్థి, ఎక్కడ కూడా మనం వివాదాలకు తావివ్వద్దు, ఎక్కడ కూడా గొడవలకు తావివ్వద్దు, ఎవరు రెచ్చగొడతా కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేయద్దు. అందరూ సామరస్యంగా మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎక్కడో వివాదాలకు విమర్శలకు ఇటువంటి వారు తాగివద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీజేపీ నేతలు